Welcome to Sai Academy. Easy way learn English through stories. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీని గమనిస్తే, ఒకనొకప్పుడు రాము అనే వ్యక్తి ఒక సాధువు అవ్వాలని నిర్ణయించుకున్నాడు. కావున అతడు హిమాలయాలకు వెళ్ళాడు మరియు అతడు మరో సాధువును కలిశాడు. అతని పేరు సోము. అతడు ఒక ఆశ్రమంలో నివసిస్తాడు. త్వరలోనే రాము మరియు సోము మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు రాము మరియు సోము రాజును సందర్శించడానికి వెళ్ళారు. కొన్ని రోజులు అక్కడే ఉన్న తర్వాత వారు రాజును అడిగారు, మేము తిరిగి వెళ్ళాలనుకుంటున్నాము అని. అప్పుడు రాజు చెప్పాడు, సోము మీరు ఇప్పుడు ముసలివారు, మీరు ఇక్కడే ఉండండి, రాము మీరు వెళ్ళవచ్చు అని రాజు చెప్పాడు. రాము తన స్నేహితుడు సోమును విడిచిపెట్టి వెళ్ళాలనుకోలేదు. ఎలాగైతేనేమి రాజు మళ్ళీ అడిగినప్పుడు అతడు ఒప్పుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత రాము లేకుండా సోము బాధగా భావించాడు, తినడం మానేశాడు మరియు త్వరలోనే జబ్బు పడ్డాడు. రాజు సోమును బాగు చేయలేకపోయాడు. చివరకు రాము సోమును కలవడానికి వచ్చాడు. రామును చూడటంతో సోము యొక్క చిరునవ్వు తిరిగి వచ్చింది. అతడు రాము తయారు చేసిన భోజనం తిన్నాడు మరియు మళ్ళీ ఆరోగ్యంగా అయ్యాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపోయి సోమును అడిగాడు, ఇంత త్వరగా నీవు నీ ఆరోగ్యాన్ని ఎలా సంపాదించావో నాకు అర్థం కాలేదు. అప్పుడు సోము బదిలిచ్చాడు ఏమనంటే, నిజమైన ఆప్యాయత మందులు చేయలేని వింతలను చేయగలదు అని సోము బదిలిచ్చాడు. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకనొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైమ్, ఒకనొకప్పుడు రాము అనే వ్యక్తి ఒక సాధువు అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రాము అనే వ్యక్తి అనేది సబ్జెక్టు. ఇక్కడ వెర్బ్ ఏంది? నిర్ణయించుకున్నాడు అనేది వెర్బ్. ఓకే, రాము అనే వ్యక్తి అంటే ఏ మ్యాన్ కాల్డ్ రాము, ఏ మ్యాన్ కాల్డ్ రాము, రాము అనే వ్యక్తి నిర్ణయించుకున్నాడు. డిసైడ్ అంటే నిర్ణయించుకోవడం, నిర్ణయించుకున్నాడు కాబట్టి డిసైడెడ్. రాము అనే వ్యక్తి నిర్ణయించుకున్నాడు అంటే ఏ మ్యాన్ కాల్డ్ రాము డిసైడెడ్ ఏమని, ఒక సాధువు అవ్వాలని. అవ్వడం అంటే బికమ్, అవ్వాలని అంటే టు బికమ్, అవ్వాలని. ఒక సాధువు అంటే ఏ సాధువు అంటే హెర్మిట్, హెర్మిట్ అంటే సాధువు అన్నమాట. ఏ మ్యాన్ కాల్డ్ రాము డిసైడెడ్ టు బికమ్ ఏ హెర్మిట్. కావున అంటే సో, అతడు హిమాలయాలకు వెళ్ళాడు. అతడు వెళ్ళాడు ఎక్కడికి? హిమాలయాలకు. ఓకే, అతడు వెళ్ళాడు అంటే హీ వెంట్. ఎక్కడికి? హిమాలయాలకు అంటే టు ద హిమాలయాస్. ఓకే, మరియు అంటే అండ్, మరియు అతడు మరో సాధువును కలిశాడు. అతడు కలిశాడు అంటే హీ మెట్ మరో సాధువును. మరో అంటే అనదర్, సాధువు అంటే హెర్మిట్, అంటే హీ మెట్ అనదర్ హెర్మిట్. హీ మెట్ అనదర్ హెర్మిట్. తర్వాత అతని పేరు సోము. ఓకే, ఆ మరో సాధువు పేరు సోము అన్నమాట. హిజ్ నేమ్ ఈజ్ సోము, అతని పేరు సోము. అతడు ఒక ఆశ్రమంలో నివసిస్తాడు. అతడు నివసిస్తాడు అంటే హీ లివ్స్, అతడు నివసిస్తాడు. ఎక్కడ? ఒక ఆశ్రమంలో. ఆశ్రమం ఇంగ్లీష్లో ఏమంటారు అంటే హెర్మిటేజ్, అంటే ఆశ్రమం, అంటే సాధువులు ఉండే ఆశ్రమాన్ని హెర్మిటేజ్ అంటారు అన్నమాట.
He lives in a hermitage. ఒక ఆశ్రమంలో నివసిస్తాడు. త్వరలోనే, త్వరలోనే అంటే సూన్, త్వరలోనే రాము మరియు సోము మంచి స్నేహితులయ్యారు. ఓకే, త్వరలోనే అంటే సూన్ రాము అండ్ సోము స్నేహితులయ్యారు, మంచి స్నేహితులయ్యారు అంటే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, తర్వాత ఒకరోజు, వన్ డే, ఒకరోజు రాము మరియు సోము రాజును సందర్శించడానికి వెళ్ళారు. ఓకే, రాము అండ్ సోము వెళ్ళారు దేనికోసం? సందర్శించడానికి. ఎవరిని? రాజుని. ఇట్లా రాయాలి మనం. ఓకే, రాము అండ్ సోము వెంట్, ఎక్కడికి వెళ్ళారు? సందర్శించడానికి. వెంట్ టు విజిట్ ఎవరిని? రాజుని, అంటే ద కింగ్. వన్ డే రాము అండ్ సోము వెంట్ టు విజిట్ ద కింగ్. తర్వాత కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత, ఓకే, అక్కడ ఉన్న తర్వాత అనేది ఫస్ట్ రాయాలన్నమాట మనం. అక్కడ ఉన్న తర్వాత అంటే ఆఫ్టర్ స్టేయింగ్ దేర్. అక్కడ ఉన్న తర్వాత ఎన్ని రోజులు? కొన్ని రోజులు అంటే ఫర్ ఏ ఫ్యూ డేస్. ఆఫ్టర్ స్టేయింగ్ దేర్ ఫర్ ఏ ఫ్యూ డేస్, కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత వారు రాజును అడిగారు. ఓకే, వారు అడిగారు అంటే దే ఆస్క్డ్ ద కింగ్. వారు రాజును అడిగారు ఏమని? మేము తిరిగి వెళ్ళాలనుకుంటున్నాము. ఓకే, మేము తిరిగి వెళ్ళాలనుకుంటున్నాము అంటే వి వాంట్ టు గో బ్యాక్, మేము తిరిగి వెళ్ళాలనుకుంటున్నాము అని రాజును అడిగాడు. తర్వాత రాజు చెప్పాడు, రాజు చెప్పాడు అంటే ద కింగ్ టోల్డ్. రాజు చెప్పాడు ఏమని? సోము మీరిప్పుడు ముసలివారు. ఓకే, అంటే సోము యు ఆర్ ఓల్డ్ నౌ, మీరిప్పుడు ముసలివారు. మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి అంటే యు స్టే హియర్, మీరు ఇక్కడే ఉండండి. రాము వెళ్ళవచ్చు అంటే రాము కెన్ గో, రాము వెళ్ళవచ్చు. ఓకే, ఈ విధంగా రాజు చెప్పాడు. తర్వాత ఏం జరిగిందంటే రాము తన స్నేహితుడు సోమును విడిచిపెట్టి వెళ్ళాలనుకోలేదు. అంటే రాము విడిచిపెట్టి వెళ్ళాలనుకోలేదు, ఫస్ట్ ఇది రాయాలన్నమాట మనం. అంటే రాము డిడెంట్ వాంట్ టు, వెళ్ళాలనుకోలేదు విడిచిపెట్టి. ఓకే, డిడెంట్ వాంట్ టు లీవ్, విడిచిపెట్టి వెళ్ళడం అంటే లీవ్ అన్నమాట. రాము డిడెంట్ వాంట్ టు లీవ్ అంటే రాము విడిచిపెట్టి వెళ్ళాలనుకోలేదు. ఎవరిని? తన స్నేహితుడు సోముని. అంటే రాము డిడెంట్ వాంట్ టు లీవ్ హిస్ ఫ్రెండ్ సోము. ఓకే, తర్వాత ఎలాగైతేనేమి, ఎలాగైతేనేమి అంటే హౌఎవర్, హౌఎవర్ ఎలాగైతేనేమి. రాజు మళ్ళీ అడిగినప్పుడు, రాజు మళ్ళీ అడిగినప్పుడు అంటే వెన్ ద కింగ్ ఆస్క్డ్ అగైన్. రాజు మళ్ళీ అడిగినప్పుడు అంటే వెన్ ద కింగ్ ఆస్క్డ్ అగైన్ అతడు ఒప్పుకోవాల్సి వచ్చింది, ఒప్పుకోవాల్సి వచ్చింది అంటే హీ హ్యాడ్ టు అగ్రీ, అతడు ఒప్పుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత రాము లేకుండా సోము బాధగా భావించాడు. భావించడం అంటే ఫీల్ అవ్వడం అన్నమాట. భావించాడు కాబట్టి ఫీల్, ఫెల్ట్ అంటే సోము ఫెల్ట్ ఎలా, బాధగా అంటే సోము ఫెల్ట్ సాడ్.
సోము ఫెల్ట్ శాడ్, సోము బాధగా భావించాడు. రాము లేకుండా అంటే వితౌట్ రాము, సోము ఫెల్ట్ శాడ్ వితౌట్ రాము. తర్వాత తినడం మానేశాడు, తినడం మానేశాడు అంటే స్టాప్డ్ ఈటింగ్, తినడం మానేశాడు. మరియు అంటే అండ్, త్వరలోనే అంటే సూన్, త్వరలోనే జబ్బు పడ్డాడు. ఓకే, జబ్బు పడ్డాడు అంటే ఫాల్ ఇల్ అంటే జబ్బు పడడం, జబ్బు పడ్డాడు ఆల్రెడీ కాబట్టి ఫెల్ ఇల్ జబ్బు పడ్డాడు. తర్వాత రాజు సోమును బాగు చేయలేకపోయాడు అంటే రాజు బాగు చేయలేకపోయాడు. ఇక్కడ బాగు చేయడం అంటే క్యూర్ చేయడం అన్నమాట. అంటే ద కింగ్ కుడెంట్ క్యూర్, ద కింగ్ కుడెంట్ క్యూర్, రాజు బాగు చేయలేకపోయాడు ఎవరిని, సోముని. కాబట్టి సోము. చివరకు, చివరకు అంటే ఎట్ లాస్ట్, చివరకు రాము సోమును కలవడానికి వచ్చాడు. రాము వచ్చాడు అంటే రాము కేమ్, దేనికి, కలవడానికి, టు మీట్ ఎవరిని, సోముని, సోము. ఓకే, అంటే రాము కేమ్ టు మీట్ సోము, రాము సోమును కలవడానికి వచ్చాడు. తర్వాత రాముని చూడడంతో, రాముని చూడడంతో అంటే ఆన్ సీయింగ్ రాము, రామును చూడటంతో సోము యొక్క చిరునవ్వు తిరిగి వచ్చింది. ఇక్కడ తిరిగి రావడం అంటే రిటర్న్, తిరిగి వచ్చింది కాబట్టి రిటర్న్ అన్నాడు. ఏం తిరిగి వచ్చింది, సోము యొక్క చిరునవ్వు. ఓకే, ఆన్ సీయింగ్ రాము సోము స్మైల్, సోము యొక్క చిరునవ్వు రిటర్న్, తిరిగి వచ్చింది. తర్వాత అతడు రాము తయారు చేసిన భోజనం తిన్నాడు. ఓకే, అతడు తిన్నాడు అంటే హీ ఏట్, అతడు తిన్నాడు. ఏం తిన్నాడు, భోజనం. హీ ఏట్ ద ఫుడ్, అతడు భోజనం తిన్నాడు. రాము తయారు చేసిన అంటే ప్రిపేర్డ్ బై రాము. ఓకే, హీ ఏట్ ద ఫుడ్ ప్రిపేర్డ్ బై రాము, అతడు రాము తయారు చేసిన భోజనం తిన్నాడు. అండ్ మరియు ఇంకా ఏమైంది, మళ్ళీ ఆరోగ్యంగా అయ్యాడు. ఇక్కడ అవ్వడం అంటే బికమ్, అయ్యాడు కాబట్టి బికేమ్, ఎలా అయ్యాడు ఆరోగ్యంగా అంటే అండ్ బికేమ్ హెల్తీ, మళ్ళీ అంటే ఎగైన్. ఓకే, హీ ఏట్ ద ఫుడ్ ప్రిపేర్డ్ బై రాము అండ్ బికేమ్ హెల్తీ ఎగైన్. తర్వాత రాజు ఆశ్చర్యపోయాడు మరియు సోమును అడిగాడు. ఓకే, అంటే రాజు ఆశ్చర్యపోయాడు అంటే ద కింగ్ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ ఆస్క్డ్ సోము, రాజు ఆశ్చర్యపోయి సోమును అడిగాడు ఏమని, ఇంత త్వరగా నీవు నీ ఆరోగ్యాన్ని ఎలా తిరిగి సంపాదించావో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఇది రాయాలన్నమాట, నాకు అర్థం కాలేదు అంటే ఐ కాంట్ అండర్స్టూడ్, నాకు అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు, నీవు నీ ఆరోగ్యాన్ని ఎలా తిరిగి సంపాదించావో. ఓకే, ఎలా తిరిగి సంపాదించావో అంటే హౌ యు, ఇక్కడ తిరిగి సంపాదించడం అంటే రీగెయిన్ అన్నమాట. ఓకే, హౌ యు రీగెయిన్డ్ యువర్ హెల్త్. ఓకే, నీవు నీ ఆరోగ్యాన్ని ఎలా తిరిగి సంపాదించావో నాకు అర్థం కాలేదు. ఇంత త్వరగా అంటే సో క్విక్లీ, ఇంత త్వరగా నువ్వు నీ ఆరోగ్యాన్ని ఎలా తిరిగి సంపాదించావో నాకు అర్థం కాలేదు. ఓకే, తర్వాత నిజమైన ఆప్యాయత, నిజమైన ఆప్యాయత అంటే ట్రూ అఫెక్షన్, ట్రూ అఫెక్షన్ నిజమైన ఆప్యాయత.
మందులు చేయలేని వింతలను చేయగలదు. అంటే నిజమైన ఆప్యాయత వింతలను చేయగలదు, ఇట్లా రాయాలి మనం. నిజమైన ఆప్యాయత వింతలను చేయగలదు, అంటే ట్రూ అఫెక్షన్ కెన్ డూ వండర్స్. నిజమైన ఆప్యాయత వింతలను చేయగలదు. మందులు చేయలేని అనేది ఇక్కడ రాయాలన్నమాట. అంటే మందులు చేయలేని అంటే వాట్ మెడిసిన్స్ కాంట్. ఓకే, మందులు చేయలేని వింతలను నిజమైన ఆప్యాయత చేయగలదు. అంటే ట్రూ అఫెక్షన్ కెన్ డూ వండర్స్ వాట్ మెడిసిన్స్ కాంట్. ఓకే, ఇది ఎవరు బదిలిచ్చారు? సోము బదిలిచ్చాడు. అంటే సోము రిప్లైడ్, సోము బదిలిచ్చాడు. ఓకే, ఇది అనమాట స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి.